हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सुजुकी जिम्नी चाला कालंगा अंतर्जातीय मार्केट लो उंदी मरियु यूके लोने 20,000 पैगा एक्कुव विश्वसनीय यजमानुल्लो मंचि फॉलोइंग कलिगि उंदी। मारुति सुजुकी इंडिया चाला कालंगा एसयूवीनी देशंलोकि तीसुकुरावालनि आलोचिस्तू उंदी। प्रारंभ प्रजल स्पंदनను అంచనా వేయడానికి ఈ నమూనాను 2012లో భారత గడ్డపై ప్రదర్శించారు, కానీ ఇంతవరకు వాహన తయారీదారు నుండి అధికారిక కదలిక లేదు। ప్రారంభించినట్లయితే జిమ్నీ ఎస్యూవీ ఒక ఎంట్రీ లెవెల్ ఎస్యూవీగా ఉంచబడుతుంది, మరియు మారుతి సుజుకి జిప్సి మరియు గ్రాండ్ విటారా మధ్య స్లాట్ చేయబడుతుంది। మారుతి సుజుకి జిమ్నీ ప్రివ్యూ మోడల్ సంవత్సరం 2013 కోసం సవరించబడిన జిమ్నీ ఎస్యూవీ అనేక విజువల్ అప్డేట్లను పొందింది। కొత్త ఫ్రంట్ బంపర్ రూపం, కొత్త గ్రిల్, సెంట్రల్ ఎయిర్ ఇంటెక్ తో కూడిన కొత్త బ్యానెట్ ఆకారం మరియు ఫ్యాగ్ ల్యాంప్ కూడా రిపోజిషన్ చేయబడ్డాయి। ఇక దీని ఫీచర్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సేఫ్టీ గురించి పూర్తి వీడియోలో చూద్దాం। సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। ఓకే, ఇక వివరాల్లోకి వెళ్తే మారుతి సుజుకి జిమ్నీ ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, జిమ్నీ ఎస్యూవీకి శక్తినివ్వడం అనేది 1.3 లీటర్ ఇంజిన్. ఇది వేరియబుల్ వాల్వ్ టైమింగ్ నుండి ప్రయోజనం పొందుతుంది। ఇది సజీవ పనితీరు మరియు బలమైన ఇంధనం ఆర్థిక వ్యవస్థను నిర్ధారిస్తుంది। ఈ ఇంజిన్ గరిష్టం 85 PS పవర్ మరియు 109 NM గరిష్ట టార్క్ను విడుదల చేయగలదు। నిజమైన ఆఫ్ రోడర్ పుష్ బటన్, ఎంచుకోదగిన ఫోర్ వీల్ డ్రైవ్ మరియు అధిక మరియు తక్కువ గేర్ నిష్పత్తుల్లో వస్తుంది। కాంఫిక్ట్ తెలివైన, చురుకైన మరియు ప్రతిస్పందించే జిమ్నీ ఎస్యూవీ అత్యంత సామర్థ్యం గల ఆఫ్ రోడ్ మిషన్। ఈ మారుతి సుజుకి జిమ్నీ బ్రేకింగ్ మరియు సేఫ్టీ విషయానికి వస్తే, కంపెనీ ముందు చక్రాలను డిస్క్ బ్రేకులను అమర్చాలని భావిస్తోంది, అయితే డ్రమ్ బ్రేకులను వెనుక వాటికి అసెంబ్లీగా వేస్తుంది। జిమ్నీ యొక్క టాప్ మోడళ్లు ABS, EBW, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు, హిల్ స్టార్ట్ అసిస్టెంట్ మొదలైన అదనపు భద్రతా ఫీచర్లతో అందించబడుతుంది। ఇక ఈ మారుతి సుజుకి జిమ్నీ పోటీదారుల విషయానికి వస్తే, భారతదేశంలో అత్యంత సరసమైన అప్రోడర్ ఎస్యూవీలలో ఒకటిగా ఉంటుంది। ఇది ప్రారంభించినప్పుడు ఇది ఫోర్ట్ ఎకోస్పోర్ట్ మరియు మహేంద్రా టీయూవీ 300 వంటి ఇతర కాంపాక్ట్ ఎస్యూవీలకు పోటీగా ఉంటుంది। ఇక దీని ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, బ్లాక్ ప్లాస్టిక్ ల్యాండింగ్ యొక్క విస్తృత ఉపయోగం ఉంది। కారు దిగువ ప్రొఫైల్ను అలంకరించడం ఇది కఠినమైన రూపాన్ని ఇస్తుంది। బాడీ కలర్ బంపర్లు మరియు రూఫ్ పట్టాలు కారు మొత్తం ఆకర్షణను పెంచుతున్నాయి। వెనుక భాగం స్పేర్ వీల్ను టెయిల్ గేట్ పైకి తీసుకువెళ్తుంది। ఇది జిమ్నీ యొక్క ఎస్యూవీ ఇష్ పాత్రను నిర్ధారిస్తుంది। ఇది నిచ్చెన ఫ్రేమ్ ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు, అంటే మీరు ఆఫ్ రోడ్ ట్రైలర్స్లో ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు। ఇక దీని ఇంటీరియర్ విషయానికి వస్తే, మంచి క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిషింగ్ అందిస్తాయి మరియు డాష్బోర్డ్ సరళంగా ఇంకా సొగసైనదిగా మీకు కనిపిస్తోంది। సీట్లు మంచి పద్ధతిను అందిస్తాయి మరియు బాగా కుషన్గా ఉంటాయి। మీరు ముందు మరియు వెనుక భాగంలో తగినంత లెగ్ రూమ్ను కలిగి ఉంటారు మరియు మంచి మొత్తంలో హెడ్ రూమ్ కూడా ఉంటుంది। డ్రైవర్ నిటారుగా మరియు కమాండ్గా డ్రైవింగ్ పొజిషన్ కలిగి ఉండి రహదారికి మంచి ఆల్రౌండ్ దృశ్యమానాలను కలిగి ఉంటారు। అయితే ఖచ్చితమైన ఇంటీరియర్ వివరాలు ఇంకా వెల్లడు కాలేదు, కానీ మారుతి సుజుకి జిమ్నీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, మల్టీ ఫంక్షన్లో స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లను అందించవచ్చు। మారుతి సుజుకి మైలేజ్ విషయానికి వస్తే, ఈ జిమ్నీ సిటీ డ్రైవింగ్ పరిస్థితిలో 15 KMPL మైలేజ్ని మరియు హైవేలో 20 KMPL మైలేజ్ని అందించగలదని భావిస్తూ ఉన్నారు। ఇక ఈ మారుతి సుజుకి పనితీరు మరియు నిర్వహణ విషయానికి వస్తే, సగటు ఆన్రోడ్ డైనమిక్స్తో కూడిన కారుగా కనిపిస్తోంది, అయితే మీరు ఆఫ్ రోడ్ నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు మీరు వాహనాన్ని తప్పు పట్టలేరు। జిమ్నీ యొక్క గరిష్ట వేగం 135 KMPH మరియు ఇది 13 లేదా 14 సెకండ్లలో 0.100 KMPH వేగాన్ని అందుకోగలదు। గేర్ బాక్స్ గురించి చెప్పాలంటే,
ఇది ఇతర మారుతి సుజుకి కార్ల మాదిరిగానే దాని కార్యకలాపాలలో చాలా మృదువైనది మరియు గేర్లను త్వరగా మారుస్తుంది. హై స్పీడ్ స్టెబిలిటీ మంచిది మరియు మూలాల చుట్టూ నడపడం సరదాగా ఉంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మీరు రోడ్లలో చాలా లోపాలను చాలా వరకు వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఈ న్యూ కార్ గురించి. ఇది ఇవాల్టి అప్డేట్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.